కడప జిల్లా బద్వేల్లో రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన వయోపరిమితి పెంచాలని పరీక్ష సమయం గడువు పెంచాలని కోరుతూ నిరుద్యోగులు విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలియజేశారు. కాగా వారిని అరెస్ట్ చేసి గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడాన్ని డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడంతో ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు శ్రమించిన వారు అహర్నులుగా మారారని వాపోయారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష కార్యదర్శులు షాకీర్ ఓబులేసు, నగర ఉపాధ్యక్షులు విజయ్ తైతర్లు పాల్గొన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులను ఎక్కువ శాతం పెంచాలని చెప్పేసి డిఎఫ్ఐ రాష్ట్ర కమిటీ విజయవాడలో ఉన్నటువంటి డీజీపీ నవడానికి పోతుంటే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టమని జరుగుతుంది. వెంటనే అరెస్ట్ అయినటువంటి డిఓఎఫ్ఐ నాయకత్వాన్ని తక్షణమే విడుదల చేయాలా. అదేవిధంగా ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కానిస్టేబుళ్లకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినది, కానీ నోటిఫికేషన్ ఇంత ఒక 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇవ్వకపోవడం, అదేవిధంగా వయో పరిమితి సంబంధించి 5 సంవత్సరాలు పెంచాలా, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే జైలర్ ఫైర్ సంబంధించినటువంటి పోస్టులను వీటితో పాటు కలిపి మళ్ళా పోస్టులు పెంచాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి పోస్టులను సంఖ్య పెంచాలని ఇప్పటికే డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటం చేస్తుంది. ఇది పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తానని కూడా డివైఎఫ్ఐ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు నిరుత్సాహం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేక రకాలుగా హామీలు ఇచ్చి రాష్ట్రంలో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో నోటిఫికేషన్ ఒకటి కూడా వదిలిపోగా ఈరోజు వదిలేటువంటి అరాకర నోటిఫికేషన్ కూడా ఏమాత్రం నిరుద్యోగులు సరిపోదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో భాగంగా If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.